గగన ముచీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనుపోవురానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనుపోవురానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్య. Thank you.
అల్లెలూయ. నా ప్రయాణములో నా తోడుగా ఉన్నాడు, నా ప్రయాణములో నా తోడుగా ఉన్నాడు. ఏ ఆపద నాకు కలగకుండా నన్ను కాపాడుచున్నాడు, ఏ ఆపద నాకు కలగకుండా నన్ను కాపాడుచున్నాడు. నన్ను ప్రేమించువాడు, నడిపించువాడు, కాపాడువాడు నా ప్రభు. నన్ను ప్రేమించువాడు, నడిపించువాడు, కాపాడువాడు నా ప్రభు. నా ప్రయాణములో నా తోడుగా ఉన్నాడు, నా ప్రయాణములో నా తోడుగా ఉన్నాడు. ప్రయాణ
కొద్దిగా చెప్పారే మరి సంతోషంగా ఉంటాయి. ఇంకా గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. మరి ఇది వార్షిక సందర్భమైన కృతజ్ఞత ప్రార్థన కూటమని మనందరికీ తెలుసు. నాన్నగారు సేవలో ఉన్నప్పుడు ఆయనతో పాటుగా సంఘ పెద్దగా యోహాను గారు మొదటగా రక్షించబడ్డారు. కనుక ఆయన ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి మాట్లాడుకుని దైవజనులతో మాట్లాడే ఆయన యోహాను గారు. మరి పేటలో తప్పనిసరిగా ప్రతి సంవత్సరం భోగి పండగకు ముందు కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేయాలండి. ఇది మానకూడదు. అలాగున మేము అందరము కలిసి ఆరాధన చేయాలి. మా గ్రామస్తులందరూ మార్చబడాలని మంచి ఉద్దేశంతో ఆ దినమున వారు మాట్లాడుకున్న రీతిని బట్టి మరి నేటి వరకు ఈ యొక్క కూటం మంచిగా జరగడానికి ప్రభువు సహాయం చేశారు. స్తోత్రం కలుగును గాక. అయితే ఇందులో శాఖ ఉపశాఖలుగా ఉండడం వల్ల
ఉన్నవారు కొద్దిమంది అయినా అందరూ కలిసి ఇక్కడ కనపడకపోవడం, అందరూ కలిసి కూటమిలో ఉండకపోవడం, మరి ఇలాంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా మరి ఆ దినం నుంచి నేటి వరకు ఈ కృతజ్ఞతాభావంతో వారు ఏర్పాటు చేసిన ఈ కూటం మంచిగా జరగాలి. దాని కొరకు గత సంవత్సరం ప్రశస్త సహోదరులు మన మధ్యకు రావడం జరిగింది. ఆ దినమందు అద్భుతమైన వర్తమానాన్ని ప్రభు ఇచ్చారు, స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినం కూడా మంచిగా మీటింగ్ జరగాలని మొదటిగా మరి ఆయన అక్టోబర్లో మన మధ్యకు వచ్చినప్పుడు, మరలా జాన్యువరిలో మనకి మీటింగ్స్ ఉంటాయి పాస్టర్ గారని చెప్పాను. మరి ఆ రీతిగా మన మధ్యకు నిన్నంతా మనతో ఉండి ఈ దినం కూడా మనతో ఉండి ఈ రాత్రికి ఈ యొక్క కూడికలో మాట్లాడి వారు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. తప్పక వారి ప్రయాణంలో ప్రభువే ముందుగా నడిచి వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాము. చాలా సంతోషం మరి గ్రామస్తులకు అనగా పేట మన పెద్దలందరికీ. నేను మా కుటుంబం తరపున సంఘము తరపున వారందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ స్థలానికి వారు అందరూ కలిసి రాకపోయినా పిల్లరా ప్రేమతోనే దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం మాత్రం అందరికీ సమానమే కదా, కనుక దేవుని వాక్యం వినడానికి భేదాలు పంతాలు మానేసి చక్కగా ఏక మనస్సుతో ఏక హృదయంతో దేవుని మాటలు విని ఆశీస్సులు పొందాలని మనవి చేస్తున్నాను. మరి త్వరగా ఈ దినం నేను దైవజనులకి సమయం ఇస్తున్నాను, ఎందుకంటే రేపు ఆదివారం మనమంటే ఇక్కడ ఉండిపోతాం. దైవజనులు ఈ రాత్రి కారు నడుపుకొని మరి రేపు ఉదయం 2 ఆరాధనలో నడిపించగలగాలి, కనుక ఇప్పుడు నేను ఆయనకి సమయం ఇస్తాను. అలాగే మీరు నాతో పాటు ఏకీభవించండి. మరి అలాగే ఆర్కెస్ట్రా వారు అందరూ కూడా మాతోనే ఉండండి. ఇంచుమించు 9:30 ఆ టయానికి ముగిస్తాము. దానికోసం మీరు అందరూ నాతో సహకరించాలని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబెడదామా, చిన్న కారస్ పాడుకొని దైవజనులకు సమయం అప్పగిందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ, హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాక్యము ప్రారంభించబడిన తర్వాత దైవజనులు లేచాక మధ్యలో అటు ఇటు నడిచేవారుగా ఉండకుండా ఇప్పుడే వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్ళి చూసుకుని వచ్చేసేయండి మంచిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకుని చేతులు ఎత్తి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరి రాత్రి చివరి కూటములో ఆయన స్వరము వినడానికి, ఆయన పంపిన మరి ప్రేమ సందేశాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి కృతజ్ఞత హృదయముతో ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఈ మొదటి కూటములో మనందరం కూడా ప్రభుకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 పరలోక సైన్యము పాడి రాజాధిరాజుని వెలిగించుతి పరలోక సైన్యము పాడి సుతించు రాజాధిరాజు Hallelujah.
ఉన్నత దేవుడు అతిశయ శూరుడు రాజాది రాజు మెస్సయా మరొకసారి ఈ రాత్రి ఇక్కడ కూడి ఉండటం చాలా మంచిగా ఉన్నది. అందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్మాస్ఫియర్ ద లార్డ్ హ్యాస్ గివెన్ అస్ టునైట్. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులందరూ ఎంత సంతోషంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అది నిశ్చయముగా గొప్ప భాగ్యము. కీర్తనకారుడు దావీదు ఒక చక్కని మాట అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుము రండని జనులు నాతో పలికినప్పుడు నాకు సంతోషము. ఆరాధించే ప్రజలతో ఈ రాత్రి నేను ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి పిల్లరా, మరి నిన్న పగలు అలాగే రాత్రి, అలాగే ఈరోజు పగలు ఈరోజు రాత్రి
నాలుగు కూటల్లో దేవుడు ఎంత కృప చూపించినాడు మనకి. గ్లోరీ టు గాడ్, ఆమేన్. మరి దైవజనులు ఒక చక్కని వాతావరణాన్ని మన మధ్యలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు. అందరు బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వాక్యం వినాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని, వాక్యం ద్వారా దేవుడు జీవితాలు సరిచేస్తాడని. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అత్యంత ప్రాముఖ్యమైనది వాక్యమే ప్రియులారా, కదా? ఓకే, ఈ రాత్రి మీ బైబిల్ ఉన్నట్లయితే అందరికి తెలిసిన ఒక లేఖన భాగాన్ని నేను చదువుకోరుతూ ఉన్నాను. కార్యముల గ్రంథం 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథం. బ్రదర్ బ్రెనహం అపోస్తుల కార్యముల గ్రంథకు మరొక పేరు కూడా పెట్టి ఉన్నాడు. ఏమిటంటే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అది. ఆమేన్. ఎందుకంటే అపోస్తుల్లో ఉన్న పరిశుద్ధాత్మ వారితో ఈ కార్యాలు చేయించను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 17వ అధ్యాయం 10వ వచనము. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దశలోనికయలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చేరి. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి కూర్చుందాం బిడ్డలారా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. చాలా సంతోషం ఈ రాత్రి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ శుభములు, అందరికీ వందనాలు. పిల్లరా, మరి ఈ రాత్రి నాకు ఇది ఆఖరి కూడిక. మరి కూడిక అనంతరము మరలా తిరిగి నేను మా యొక్క గ్రామానికి నేను ప్రయాణం అవుతాను. మరి చక్కగా మీరు మంచి మంచి